రా చూద్దాం అన్నటువంటి ఆ పెద్ద ఆయనే ఈ అంజిరెడ్డి తాత. పుంగనూరు నియోజకవర్గం మాదాలపల్లి గ్రామం సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్ అయ్యనివ్వకపోతే గోడ దూకెళ్ళి నామినేషన్ వేసి వాళ్ళు దాడి చేస్తే తొడగొట్టి మిసమ్మెలేసి మా తెలుగుదేశం సత్తా చూపుతానన్నటువంటి నిలబడినటువంటి అంజిరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఇక్కడున్న తెలుగు హలో హలో, మాది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం. మేము పుంగనూరులో ఉన్నాము. మాకు ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు మాకు పోటీ పడినాడు రామచంద్రారెడ్డి బామ్మర్ది భాస్కర్ గిరిపల్లి భాస్కర్ రెడ్డి అనే అతను నా మీద పోటీ చేసినాడు. ఎవరిని పోటీ నిలబడినా ఆయన భయాన్ని తెచ్చుకుని ఎవరు నిలలేదు. మళ్ళీ నేను నిలబడినా నన్ను చిత్రహింసలు పెట్టినారు. 11 గంటల కానీ సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ వేయకుండా అడ్డుపడినారు. అప్పుడు గేట్ ఎక్కి లోపలికి దుంకి పోయి నామినేషన్ వేసినాయి. 3000 రూపాయలు చెలావుని కట్టి రసీదు తీసుకున్నా. ఆ రసీదు తీసుకొని బయట వచ్చే కుందరికే 18 కోట్లు అభిమన్యుని ఏ మాదిరిగా హింస పెట్టారో అదే మాదిరిగా 10 మంది వచ్చి ముక్కుమ్మడిగా నా పైన పడి నామినేషన్ పెరుకున్నాడు. అప్పుడు నేనేం చేసినానంటే, ముట్టాలి నా కొడకల్లాలా, ఒకంటే ప్రజల్ని మెప్పించి ఓట్లేసుకొని గెలలే కానీ ఇట్లా దొంగ పనులు ఎందుకు రాశారని తొడగొట్టి మీసాలు తిన్నా ఆ రోజు. ఇప్పుడు మా పుంగనూరికి పులిచెర్ల రామచంద్రారెడ్డిని సల్లా రామచంద్రారెడ్డి ఇన్ఛార్జి చేసినారు. సల్లా రామచంద్రారెడ్డి కాదండి, నేను పుంగనూరు పులి. పులిచెర్ల రామచంద్రారెడ్డి పుంగనూరు పులి. చంద్రబాబు నాయుడు గారు ఎందులో ఎంచుకొని మాకు పులినిచ్చినాడు. పులిని అమితమైన మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది. కాబట్టి రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం. మనమందరూ తెలుగుదేశం కార్యకర్తలందరూ కంకణం కట్టుకొని ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులే. ఎవరైనా సరే మీసము తిప్పి తొడగొట్టి మనము చంద్రబాబుని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రజాప్రజే ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారికి జై. హలో, వైఎస్ పార్టీ మీద తొడగొట్టిన నాయకుడు నేనే. అదో మాకు పులిబిడ్డ, పులిచెర్ల పులిబిడ్డ, పులిచెర్ల రామచంద్రారెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి గెలిపిస్తామని మళ్ళీ తొడగొడుతూ ఉన్నాం మేము. దయవంచి వెనక వాళ్ళకి ఎవరికి కనబడడం లేదు, మీరు సహకరించాలి. చేతులేదు దండం పెట్టి కూర్చోండి, కుర్చీలు ఉన్నాయి. ప్లీజ్ డిసిప్లైన్గా ఉండాలి. ఎవరు నిలిచేవద్దు, దయవంచి కూర్చోండి. చైర్ వెనక వాళ్ళు కనిపించడం లేదు, వెనకున్న వాళ్ళు కనిపించడం లేదు. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్. ఒక్కరు కూడా నిలిచేవద్దు, కూర్చోండి ప్లీజ్. ఎక్కడ వాళ్ళు కూర్చోండి ప్లీజ్. ఎక్కడ కూడా దయవంచి సహకరించండి ప్లీజ్. చైర్స్ అన్నీ ఉన్నాయి, కూర్చోండి, ప్రశాంతంగా అవుతుంది. బాబు మీరు కూడా ప్లీజ్ వెళ్ళండి, కూర్చోండి అందరూ.